నువ్వు చెప్పింది మేం చేశాం, ఇప్పుడు మేం చెప్పింది నువ్వు చెయ్యి, దమ్ముంటే రాజీనామా చెయ్యి. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూటిగా హరీష్రావుకు విసురుతున్న సవాల్. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే హరీష్ రావు అంటూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. సిద్దిపేటలోనే ఈ ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దీనిపై హరీష్రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్, రాజీనామాకు సిద్ధమే, 100% రైతు రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమేనట్టు హరీష్ సవాల్ విసిరారు. టైం నువ్వు ఫిక్స్ చేసినా నన్ను ఫిక్స్ చేయమన్నా, ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా నన్ను ఫిక్స్ చేయమన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ దెబ్బతో రుణమాఫీ రాజకీయం నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఓ వారం 10 రోజులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అప్పుడే ఈ రుణమాఫీ రాజకీయం పార్ట్2 స్టోరీ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై మాట్లాడుతూ పరుష పదజాలాలతో హరీష్ రావును విమర్శించారు. అక్కడితో ఆగిపోయారా అంటే లేదు, దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీ రాజకీయానికి తెరలేపారు. హరీష్ రావు టార్గెట్ గా నగరం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీని మేం నిలబెట్టుకున్నందుకు హరీష్ రావు వెంటనే రాజీనామా చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి ఇలా సవాల్ విసిరారు. ఆ రాత్రికి రాత్రే అలా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీ రాజకీయం సిద్దిపేట వరకు పాకింది. అక్కడ కూడా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చెయ్యాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీలు చింపివేశారు. దీనిపై స్పందించిన హరీష్ రావు ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇటు రుణమాఫీ అటు రాజీనామాపై రచ్చ పీక్స్ కు చేరుకుంటున్న సమయంలో హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. రుణమాఫీపై తాను చర్చకు రెడీ అని ప్లేస్, డేట్, టైం రేవంత్ రెడ్డి చెప్పాలి అంటూ హరీష్ రావు సవాల్ చేశారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వచ్చేందుకైనా తాను సిద్ధమని, రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. రుణమాఫీ చేశామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని, పూర్తిగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు హరీష్ రావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయింది అనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాం పా, ఏ ఊరికి పోదామా, ఏ ఊర్లో నిన్ను పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. మొత్తంగా తెలంగాణలో పాలిటిక్స్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్ష నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మాటలతోనే డైనమేట్లు పేల్చుతున్నారు. రోజుకో ఇష్యూ మీద ఫుల్ గా ఫైట్ చేయడమే కాదు,
సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ రుణమాఫీ రాజకీయానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు.